నెక్స్ట్ మనకు మొఘల్ సామ్రాజ్యపు చక్రవర్తుల్లో అందరికంటే గొప్పవాడిగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ యొక్క అక్బర్కి సంబంధించిన సమాచారాన్ని చూద్దాం సో మొఘల్ చక్రవర్తులందరిలోకి గొప్పవాడిగా అలాగే నిరక్షరాస్యుడిగా పేరుగాంచినటువంటి వారు అక్బర్ సో మొఘల్ సామ్రాజ్య నిర్మాతగా కూడా పేరుగాంచాడు మొఘల్ సామ్రాజ్య నిర్మాతగా మొఘల్ సామ్రాజ్యపు చక్రవర్తులందరిలో గొప్పవాడిగా అలాగే మొఘల్ సామ్రాజ్యపు చక్రవర్తులందరిలోకి వెళ్ళా నిరక్షరాశుడిగా పేరుగాంచిన వాడు అక్బర్ సో అక్బర్ మనం ఇక్కడ చూసినప్పుడు జ ఆయన యొక్క పూర్తి పేరు చెప్పాలంటే జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్గా చెప్తాం సో అక్బర్ యొక్క పూర్తి పేరు జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ ఈయన యొక్క పూర్తి పేరు మరి అక్బర్ అంటే గొప్పవాడు అని అర్థం ఇస్లాం మతానికి వెలుగు అని కూడా అర్థంగా చెప్పవచ్చును అక్బర్ అంటే గొప్పవాడు అని అలాగే ఇస్లాం మతానికి వెలుగు అని కూడా అర్థం అని మనం ఇక్కడ చెప్పవచ్చును సో ఈ అక్బర్ పదిహేను వందల నలభై రెండు నవంబర్ ఇరవై మూడవ తేదీన రాణా ప్రసాద్ యొక్క ఆ యొక్క రాజ్యంలో ఈయన అమీదా భాను బేగంకి జన్మించాడు ఈయన తల్లిదండ్రులు ఉమాయిన్ మరియు అమీదాభాను భాను బేగం సో అమిదా భాను బేగంకి పదిహేను వందల నలభై రెండు నవంబర్ ఇరవై మూడవ తేదీన అక్బర్ అమర్కోటలో జన్మించడం అనేది జరిగింది సో పదిహేను వందల యాభై ఈ యొక్క ఐదులో ఉమాయిన్ చనిపోయిన తర్వాత పదిహేను వందల యాభై ఆరులో ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన నేటి పంజాబ్ రాష్ట్రంలోని కలనూరు ప్రాంతంలో అక్బర్ పద్నాలుగు సంవత్సరాల వయసులో అక్బర్కి మొఘల్ చక్రవర్తిగా మొఘల్ సామ్రాజ్యపు చక్రవర్తిగా పట్టాభిషేకాన్ని అక్బర్ సంరక్షకుడుగా చెప్పబడ్డ బహిరంగాన్ని చేయించడం పట్టాభిషేకాన్ని చేయించడం అనేది జరిగింది మరి అక్బర్ సంరక్షకుడైనటువంటి బైరాం ఖాన్ సో ఈయనను ఖాన్ బాబా అనేటటువంటి పేరుతో అక్బర్ చిన్నప్పటి నుంచి అక్బర్ను పెంచి పెద్ద చేయడం అన్ని కార్యక్రమాలు ఒక తండ్రి స్థానంలో ఉండి చేయడం వలన అక్బరు ఖాన్ ఖాన్ని ఖాన్ బాబాగా పిలిచేవాడు ముద్దుగా ప్రేమగా సో అటువంటి ఈ బైరాం ఖాన్ అక్బర్ని ఈ యొక్క కలనూరులో పద్నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన పట్టాభిషేకం చేయడం అనేది జరిగింది ఇక్కడ ముఖ్యంగా అక్బర్ సర్హింద్ యుద్ధం జరిగేటప్పుడు కూడా ఈ అక్బర్ మొఘల్ సైన్యాలకు నాయకత్వం వహించినటువంటి వాడిగా ఆ యుద్ధ విజయంలో ప్రధానమైన పాత్ర పోషించినటువంటి వాడిగా కూడా అక్బర్ పేరుగాంచడం అనేది జరిగింది తన తండ్రితో పాటు ఆ సర్హింద్ యుద్ధంలో పాల్గొనడం అక్బర్లను ఓడించడం అంటే సికిందర్ ఈ యొక్క సూర్యుని ఓడించడం ఆయన సైన్యాలు ఓడించడంలో బహిరంగాన్తో పాటు పాల్గొన్నారు అక్బర్ యొక్క పాత్ర కూడా ప్రధానమైనదిగా చెప్పవచ్చును మిత్రులారా మరి ఇక్కడ అక్బర్కి ముఖ్యంగా చెప్పాలంటే ఈ అక్బర్కి సంబంధించినటువంటి యొక్క పూర్తి సమాచారాన్ని ఆయన ఆస్థాన కవి మిత్రుడైన అబుల్ ఫజిల్ రచించిన ఈ యొక్క అక్బర్ నామా అలాగే ఐనీ అక్బర్ నామా అలాగే ఈ ఐనీ అక్బర్ అనేటటువంటి ఈ రెండు గ్రంథాలు ఈ యొక్క ముఖ్యమైనటువంటి అక్బర్కి సంబంధించిన వ్యక్తిగత విషయాలతో పాటు అక్బర్కి సంబంధించినటువంటి పరిపాలనా సంబంధమైన విషయాలకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా చరిత్రకారులకు అందించడం అనేది జరిగింది అందులో అబుల్ ఫజల్ క్లియర్గా వివరించడం అనేది జరిగింది మరి దీని ప్రకారం ఈ యొక్క అక్బర్కు పంజాబ్లో కల్నూరులో పట్టాభిషేకం అవుతున్నటువంటి ఆ క్షణంలో ఈ ఢిల్లీ ఆగ్రా ప్రాంతాలను ఢిల్లీ ఆగ్రా ప్రాంతాలను ఈ అధి

ఈ యొక్క ప్రధానమంత్రి అయినటువంటి హేము అనేటటువంటి ఈ యొక్క హిందూ మతానికి సంబంధించిన బ్రాహ్మణుడు గౌర్ ప్రాంతానికి చెందినటువంటి బ్రాహ్మణుడు అదిల్షా సూర్య యొక్క ప్రధానమంత్రిగా చేసేటటువంటి హేము ఈనే ఈ యొక్క విక్రమ్జిత్గా లేదా ఆదిత్యగా పిలవబడ్డ ఇతను అసలు పేరు హేము భార్గవ్ దాస్ సో ఆయన విక్రమ్జిత్ అనేటటువంటి లేదా విక్రమాదిత్య అనే పేరుతో పిలువబడ్డ ఈ హిందూ మతానికి చెందిన ఈ గౌర్ గౌర ప్రాంత చెందినటువంటి బ్రాహ్మణుడు ఈ హేము ఆ ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించి ఈ యొక్క పూర్తి స్థాయిలో ఢిల్లీని ఆక్రమించి పరిపాలన చేయడం జరిగింది అటువంటి ఆ పొజిషన్లో ఈ యొక్క ఖాన్ చక్రవర్తిగా ఉన్నటువంటి అక్బర్ను తీసుకొని పదిహేను వందల యాభై ఆరు నవంబర్ ఐదవ తేదీన ఇదే నేటి హర్యానా రాష్ట్రంలోని హర్యానా రాష్ట్రంలోని పానిపట్టు ప్రాంతం వద్ద ఈ యొక్క రెండవ పానిపట్టు యుద్ధాన్ని ఈ యొక్క ఏము మీద చేసి ఏముని ఓడించి వధించి మళ్ళీ ఈ ఢిల్లీ ఆగ్రా ప్రాంతాలను తిరిగి పొంది ఆ యొక్క ఢిల్లీ సింహాసనంపై బైరంఖాన్ ఈ యొక్క అక్బర్ను కూర్చోపెట్టడం జరిగింది అలా పదిహేను వందల యాభై ఆరు నవంబర్ ఐదవ తేదీన జరిగిన రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బర్ హేమును ఓడించి మరలా ఢిల్లీ సింహాసనంపై బైరంఖాన్ యొక్క సపోర్ట్తో మళ్ళా సింహాసనాన్ని అధిష్టించడం అనేది జరిగింది యాక్చువల్గా అక్బర్ క్రియాశీలకంగా ఆయన దండయాత్రలు వాస్తవంగా ఈ యొక్క చేసింది పదిహేను వందల అరవై అరవై ఒకటి నుండి పదిహేను వందల సో అంతవరకు కూడా ఈ యొక్క పరిపాలన మొత్తం కూడా ఈ యొక్క బహిరంగ మీదనే కొనసాగడం జరిగింది పరిపాలన మొత్తం కూడా అక్బర్ సంరక్షకుడైన కానీ అక్బర్ స్వయంగా దండయాత్రలకు దిగింది రాజ్య విస్తరణకు పూనుకుంది మాల్వా దండయాత్రతోటే మాల్వా దండయాత్రతోటే అక్బర్ యొక్క మొట్టమొదటి దండయాత్ర అదే ఈ యొక్క మాల్వా దండయాత్రతోటే అక్బర్ తన రాజ్య విస్తరణకు శ్రీకారం చుట్టడం అనేది జరిగింది మరి ముఖ్యంగా అక్బర్ ఆస్థానాన్ని ముఖ్యమైనటువంటి ఇక్కడ విలియం పించ్ విలియం ఫించ్ అలాగే అలాగే మనకు ఫిచ్ అలాగే విలియం ఫించ్ అలాగే ఫిచ్ అనేటటువంటి వాళ్ళు ఇక్కడ ఈ యొక్క అక్బర్ ఆస్థానాన్ని సందర్శించడం ఇక్కడ అక్బర్ ఆస్థానాన్ని సందర్శించినటువంటి విదేశీయుల్లో ఇక్కడ మనకు విలియం ఫించ్ అలాగే రాల్ఫ్ ఫిచ్ అనేటటువంటి వారు ఈ యొక్క ముఖ్యులుగా విదేశీయులుగా చెప్పవచ్చును అంతేకాదు ఇంగ్లాండ్ రాణి అయినటువంటి మొదటి ఎలిజబెత్ ఈ వర్తక వ్యాపారాల కోసం అక్బర్ యొక్క అనుమతిని కోరుతూ ఉత్తరంలో మన అక్బర్ను కాంబే యువరాజుగా సంబోధించడం జరిగింది అక్బర్ను కాంబే యువరాజు అంతేకాదు ఈ మొఘల్ చక్రవర్తుల్లో గొప్పవాడైన అక్బర్కి దక్షిణ భారతదేశంలో కుతుబ్షాయి పాలకులైనటువంటి మనకు ఇక్కడ పూర్తి స్థాయిలో ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఇబ్రహీం కులీ కుతుబ్ షాతో పాటుగా మనకు మహమ్మద్ కులీ కుతుబ్ షాలు ఇబ్రాహీం కులీ కుతుబ్ షా మహమ్మద్ కులీ కుతుబ్ షా వీళ్ళిద్దరు కూడా అక్బర్కి సమకాలికులైనటువంటి దక్షిణ భారతదేశ పాలకులు అదే మరో విజయనగర సామ్రాజ్య పాలకుల్లో ఎవరు అక్బర్కి సమకాలికులు అంటే ఇక్కడ మనకు ఈ యొక్క అరవీటి వంశానికి చెందిన గొప్ప పాలకుడైన రెండవ వెంకటపతి రాయలు సో అరవీటి వంశానికి చెందిన రెండవ వెంకటపతి రాయలు ఇక్కడ ఈ యొక్క అక్బర్కి సమకాలీకుడైన దక్షిణ భారతదేశ పాలకుడు అలాగే లేదా విజయనగర పాలకుడు లేదా అరవీటి వంశ పాలకుడిగా మనము అక్బర్ని చెప్పవచ్చును సో ముఖ్యంగా అక్బర్కి సంబంధించినటువంటి మరి సంస్కరణల విధానానికి వస్తే మనకిక్కడ అక్బరు ముఖ్యంగా పరమత సహనం మొఘలు చక్రవర్తులలో పరమత సహనాన్ని ప్రదర్శించినటువంటి వారిగా చెప్పవచ్చును ముఖ్యంగా అక్బర్ పదిహేను వందల అరవై మూడులో హిందువులపై తీర్థయాత్రల పన్నును పదిహేను వందల అరవై నాలుగులో జిజియా పన్నును తీర్థయాత్రల పన్నును అలాగే జిజియా పన్నును రద్దు చేయడం జరిగింది హిందువులపై అలాగే పదిహేను వందల డెబ్భై నాలుగులో ఇక్కడ మున్సఫ్దారి విధానాన్ని ప్రవేశపెట్టాడు మున్సఫ్దారి అనే సరికొత్త సైనిక విధానాన్ని పదిహేను వందల డెబ్భై ఐదులో ఇక్కడ ఇబదత్ ఖానా అనే మందిరాన్ని ఇబదత్ ఖానా అనే మందిరాన్ని నిర్మించాడు పదిహేను వందల డెబ్భై తొమ్మిది సెప్టెంబర్ రెండున యొక్క అమోఘత్వపు అమోగత్వపు ప్రకటన జారీ చేశాడు అమోఘత్వపు ప్రకటన దీని ప్రకారం మతానికి కూడా మతంపరమైన అంశాలపై కూడా నిర్ణయం తీసుకునే సర్వాధికారాలు రాజుకే ఉంటాయి పదిహేను వందల ఎనభై రెండులో దీన్ హీ ఇలాయి అనేటటువంటి నూతన మతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు అలాగే ముఖ్యంగా హిందువుల పండగలైనటువంటి హోలీ కానీ రక్షాబంధన్ కానీ అలాగే దసరా కానీ అలాగే దీపావళి లాంటి పండగలను స్వధేచ్ఛగా రాజదర్బారులో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చాడు అనుమతి ఇవ్వడమే కాదు ఆ పండగల్లో పాల్గొన్న మొట్టమొదటి మొఘలు చక్రవర్తిగా ఈ యొక్క మనకు అక్బరు పేరుగాంచాడు అందుకని అక్బర్ను పరమత స్థానం కలిగిన వాడిగా మొఘలు చక్రవర్తిగా చెప్తారు అంతేకాదు ముఖ్యంగా మన హిందూ మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథాలు రాయబడ్డ సంస్కృత భాషకు అత్యంత ప్రాధాన్యతను కల్పించాడు అందులో భాగంగానే తన యొక్క కాలంలో ఈ యొక్క ఒక ట్రాన్స్లేషన్ డిపా ట్రాన్స్లేట్ డిపార్ట్మెంట్ను అంటే అనువాద సంస్థ అనువాద బ్యూరోను స్థాపించి ముఖ్యమైన హిందూ మతానికి సంబంధించిన ముఖ్యమైన చారిత్రాత్మక పవిత్రత్మ పవిత్ర గ్రంథాలైనటువంటి వాటిని సంస్కృత భాష నుంచి ఈ యొక్క పర్షియన్ భాషలోకి అనువదించేటట్లు చేయడానికి ఒక ట్రాన్స్లేట్ డిపార్ట్మెంట్ను కూడా తన యొక్క కాలంలో స్థాపించినటువంటి వాడు ముఖ్యంగా ఇక్కడ యుద్ధ ఖైదీలను ఇస్లాం మతంలోకి మార్చే ఆ విధానాన్ని స్వస్తి పలికాడు అంటే బలవంతపు మత మార్పిడిల నిషేధము అలాగే జంతుబదులు నోరు లేని మూగజీవాలు జంతుబదులు చేయడాన్ని నిషేధించాడు అలాగే బాల్య వివాహాలు బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేశాడు సతీ సగమన నిర్మూలన కూడా కృషి చేశాడు కానీ అది వీలు కాలేదు ఎస్పెషల్ వితంతు పునర్వివాహాల కోసం ఎంతగానో కృషి చేసినటువంటి గొప్ప మొఘల్ చక్రవర్తిగా అక్బర్ పేరుగాంచడం అనేది జరిగింది అక్బర్ పేరుగాంచడం అనేది జరిగింది ముఖ్యంగా ఈ యొక్క బాలికల యొక్క వయసు పద్నాలుగు సంవత్సరాలు బాలుర యొక్క వయసు పదహారు సంవత్సరాలుగా వివాహ వయస్సును నిర్ధారిస్తూ ఈ బాల్య వివాహాలను పూర్తి స్థాయిలో నిషేధించి దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది ఎవరయ్యా అంటే ఈ యొక్క అక్బర్ ఇవి ప్రధానమైనటువంటి సంస్కరణలుగా అక్బర్కు ఎనలేని ప్రఖ్యాతి పేరు ప్రఖ్యాతి సంపాదించి పెట్టడం జరిగింది అందుకునే ఈ యొక్క మొఘల్ చక్రవర్తుల్లో ఈ అక్బర్ను పరమ అంత సహనం కలిగినటువంటి వారిగా చెప్పడం అనేది జరిగింది సో ముఖ్యంగా వీటితో పాటుగా మనకి ఈ యొక్క ఆగ్రా లాహోర్ అలాగే తట్టా అనేటటువంటి ప్రాంతాల్లో ఈ క్రైస్తవులకు చర్చిలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిని కూడా ఇచ్చాడు ఎవరయ్యా అంటే అక్బర్ ఆగ్రా లాహోర్ తట్టా అనేటటువంటి ప్రాంతాలలో మరి అక్బర్ యొక్క దండయాత్రలు చూసుకుంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం పదిహేను వందల యాభై ఆరు నవంబర్ ఐదున రెండవ పానిపట్టు యుద్ధం అక్బర్ వర్సెస్ హేముకు మధ్య జరిగిందని చెప్పేసి అన్నాం హేము గౌర్ ప్రాంతానికి చెందిన బా బ్రాహ్మణుడు హిందూ మతానికి చెందినవాడు ఈ యొక్క ఆయన అసలు పేరు భార్గవ్ దాస్ ఇతడే విక్రమాదిత్య లేదా విక్రమ్జిత్ పేరుతో పేరుగాంచాడు షా సూర్య యొక్క ప్రధానమంత్రి సూర్యవంశంలో చివరి వాడైన షా సూర్య యొక్క ప్రధానమంత్రిగా ఉన్న ఇతను ఈ యొక్క అక్బర్ పట్టాభిషేకం చేసే సమయంలో దీని దాన్ని అనుకూలంగా మలుచుకొని ఆ ఢిల్లీ ఆగ్రా లాకం నుంచి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలన చేస్తాడు దాంతో అక్బర్ సంరక్షకుడైన బహిరంగ ఖాన్ అక్బర్ మొఘల్ చక్రవర్తిగా ఈ యొక్క మొఘల్ సైన్యంతో ఈ యొక్క పానిపట్టు దగ్గర ఈ యొక్క హేము మీద రెండవ పానిపట్టు యుద్ధం చే జరిపి ఏమును ఓడించి ఈ యొక్క చంపి మళ్ళీ అక్బర్ను ఢిల్లీ సింహాసనం మీద ప్రకటించడం అనేది జరిగింది కూర్చోపెట్టడం అనేది జరిగింది ఇక మాల్వా దండయాత్ర వాస్తవంగా అక్బర్ జరిపినటువంటి సొంతంగా జరిపిన బహిరంగం లేకుండా సొంతంగా తన యొక్క స్వీయ నేతృత్వంలో జరిపిన దండయాత్ర ఇవన్నీ కూడా అక్బర్ సంరక్షకుడు బహిరంగ నేతృత్వంలో జరిపినవి సో మాల్వా దండయాత్ర సో అక్బర్ యొక్క సొంతంగా పదిహేను వందల అరవై అరవై ఒకటిలో జరిపినటువంటి దండయాత్ర అక్బర్ యొక్క యొక్క మొట్టమొదటి దండయాత్ర స్వీయ పర్యవేక్షణలో జరిపిన దండయాత్ర ఈ మాల్వా పాలకుడైన బాజ్ బౌదూర్ను ఈ యొక్క అక్బర్ ఓడిస్తారు ఈ యొక్క ఆదాం ఖాన్ ఎవరయ్యా ఆదాం ఖాన్ నేతృత్వంలో ఈ మాల్వాపై దండెత్తిన అక్బర్ బాజ్ బహదూర్ను ఓడించి మాల్వా ప్రాంతాన్ని ఆక్రమించి ఆ మాల్వా ప్రాంతానికి గవర్నర్గా ఆ యొక్క ఆదంఖాను నియమించడం అనేది జరుగుతుంది అక్బర్ యొక్క మొట్టమొదటి దండయాత్ర బాజ్ బహ్దూర్ అనే పాలకుడు ఓడించి ఈ యొక్క ఆదంఖాన్ని ఆ మాల్వా ప్రాంతానికి గవర్నర్గా నియమించడం అనేది జరిగింది ఇక్కడ గోండ్వానా దండయాత్ర పదిహేను వందల అరవై నాలుగులో ఇది అక్బర్ అసఫ్ఖాన్ నేతృత్వంలో చేయడం జరిగింది ఈ గోండవాన దండయాత్ర గోండవానపై దండయాత్ర చేసే సమయానికి ఆ గోండవాన పారకులాలుగా రాణి దుర్గావతి ఉంది ఆ రాణి దుర్గావతి తన యొక్క మైనర్ కుమారుడైన వీర నారాయణుని వీర నారాయణ్ణి సింహాసనం మీద కూర్చోపెట్టి పాలన సాగించుకుంటూ ఉండేది సో అటువంటి సమయంలో అసఫ్ ఖాన్ నేతృత్వంలో అక్బర్ గోండవానపై దండయాత్ర చేసి ఈ యొక్క గోండవాన సైన్యాన్ని ఓడించడంతో ఈ యొక్క ఓడిపోయిన రాణి దుర్గావతి ఆత్మహత్య చేసుకొని చనిపోవడంతో ఈ యొక్క గోండ్వానా ప్రాంతం పూర్తిగా మొఘల్ ఆధీనంలోకి అసఫ్ఖాన్ తీసుకొని రావడం జరిగింది ఇది అక్బర్ సాధించిన రెండవ విజయం ఇక పదిహేను వందల అరవై ఏడులో రాజపుత్ర రాజ్యాల్లో ముఖ్యమైనది మేవాడ్ ఈ మేవాడు రాజపుత్ర రాజ్యానికి చెందిన పాలకుడు అందరూ కూడా పాలకులందరూ కూడా సిసోడియా వంశానికి చెందినటువంటి వాళ్ళు మీరు రాజధాని చిత్తూరు గారు ఆనాటి పాలకుడు అక్బర్కి సమకాలికుడు రాణా రాణా ఉదయ్ సింహ్ రాణా ఉదయ్ సింహ్ సో ఈ యొక్క మేవాడ్ రాజైన రాణా ఉదయ్ సింహ్ మొఘలు ఈ యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించకపోవడం వలన ఈ రాణా ఉదయ్ సింహ్ మీద అక్బర్ దండయాత్ర చేసి ఈ యొక్క రాణా ఉదయ్ సింగ్ ఈ మొఘలు సైన్యాల చేతిలో ఈ మేవాడ్ రాజ్య సైన్యాలు పూర్తి స్థాయిలో నాశనం అవుతుంటే చూసి ఈ యొక్క ఓటమి ఖచ్చితంగా ఓటమి చెందుతామని భావించి చివరకు ప్రాణభయంతో ప్రాణాలు రక్షించుకోవడానికి ఈ అరావల్లి పర్వత ప్రాంతాల వైపు వెళ్ళి ఆ కొండల్లో తలదాచుకుండా తలదాచుకోవాలని భావించి తన యొక్క ప్రధాన సైన్యాధిపతులైన రాజా జైమల్ రాజా జైమల్ అలాగే పట్ట అనేటటువంటి సైన్యాధిపతులకు పూర్తి ఈ యొక్క బాధ్యతలను సైనిక బాధ్యతలు యుద్ధ బాధ్యతలు అప్పజెప్పి యుద్ధం పూర్తి కాకముందే ఇతడు ఆరవలి పర్వత కొండల్లోకి తలదాచుకోవడానికి వెళ్ళడం జరుగుతుంది సో రాజు తమ మీద పెట్టినటువంటి బాధ్యతను తమ భుజస్కంధాల మీద వేసుకొని ఈ మొఘల్ సైన్యకుల సైన్యం చేతిలో చివరి దాకా పోరాడి ఓడిపోయి మరణిస్తారు ఈ జయమల్ మరియు పట్ట ఇంత అద్భుతమైనటువంటి తమ రాజు కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప యుద్ధవీరుల ఈ యుద్ధవీరుల స్ఫూర్తి నా రాజ్యంలో ప్రతి ఒక్క సైనికుల్లో ఉండాలి అని చెప్పి ఈ చనిపోయిన జయమల్ పట్ట అనే ఉదయసింహుడి యొక్క వీళ్ళ యొక్క విగ్రహాలను చేయించి తన యొక్క ఆగ్రాకోట ముందు తన యొక్క ఆగ్రాకోట ప్రవేశ ద్వారానికి ముందు వీటిని చేయడం జరిగింది ఎవరయ్యా అంటే అక్బర్ సో ఇక్కడ అత్యంత ముఖ్యమైనది గుజరాత్ పై దండయాత్ర పదిహేను వందల డెబ్బై డెబ్బై రెండులో ఈ అక్బర్ గుజరాత్ పాలకుడైన గుజరాత్ పై దండెత్తి గుజరాత్ పాలకుడైన మూడవ ముజఫర్ షాను మూడవ ముజఫర్ షాను ఓడించి గుజరాత్ను ఆక్రమించడం జరిగింది ఈ గుజరాత్ ఆక్రమణతో భాగంగానే మొట్టమొదటిసారిగా ఈ యొక్క అక్బర్ కాంబే వద్ద మొట్టమొదటిసారిగా సముద్రాన్ని చూశాడు అరేబియా మహాసముద్రాన్ని మొట్టమొదటిసారిగా ఈ గుజరాత్ ఆక్రమణలో భాగంగానే కాంబే వద్ద ఈ యొక్క అరేబియా సముద్రాన్ని అక్బర్ మొట్టమొదటిసారిగా చూడడం అనేది జరిగింది ముజ మూడవ ముజఫర్న మూడవ ముజఫర్ షాను ఓడించి గుజరాత్ను ఆక్రమించి అద్భుతమైన విజయానికి గుర్తుగా ఈ అద్భుతమైనటువంటి విజయానికి గుర్తుగా ఇతడు ఫతేపూర్ సిక్రీ తాను నిర్మించిన తన రాజధానిగా చెప్పబడ్డ ఫతేపూర్ సిగ్రీ అనేటటువంటి నూతన తన నూతన రాజధానిగా చెప్పబడ్డ ఈ నగరంలో ఈ అద్భుతమైన గుజరాత్ పై సాధించిన విజయానికి గుర్తుగా ఈ యొక్క అక్బర్ నిర్మించింది అద్భుతమైనది ఏమిటయ్యా అంటే బులంద్ దర్వాజా అద్భుతమైన నిర్మాణం ఫతేపూర్ సిక్రీ అనే పట్టణంలో గుజరాత్ పై సాధించిన విజయానికి గుర్తుగా అక్బర్ నిర్మించినటువంటి నిర్మాణము ఈ యొక్క బులంద్ దర్వాజా నెక్స్ట్ కాబూల్ పదిహేను వందల యాభై ఎనిమిది అక్బర్ కలనూరులో పట్టాభిషేకం చేసుకునేటటువంటి సమయంలో వారి యొక్క కుటుంబ సభ్యుల మధ్య చేసుకున్న ఒప్పందం ప్రకారం అక్బర్ తన యొక్క సవతి సోదరుడైన సవతి సోదరుడైన ఈ యొక్క మహమ్మద్ అఖీమ్ను సవతి సోదరుడైన ఈ యొక్క మహమ్మద్ అఖీమ్ను ఈ యొక్క కాబూల్ పాలకుడిగా నియమిస్తారు సవతి సోదరుడైనటువంటి మహమ్మద్ అకీమ్ను కాబూల్ పాలకుడిగా నిర్మిస్తాడు బట్ అనారోగ్యంతో కొద్ది కాలానికే ఈ మహమ్మద్ అఖీం మరణించడంతో ఆ కాబూల్ ప్రాంత పాలకుడిగా మన రాజపుత్ర వంశానికి చెందిన తన సైన్యాధిపతిలో ఒకడైన రాజా మాన్సింగ్ను ఆ ప్రాంత పాలకుడిగా అక్బర్ నియమించడం అనేది జరిగింది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అలాగే ఇక్కడ కాశ్మీర్ ఆక్రమణ పదిహేను వందల ఎనభై ఆరులో తన సార్వభౌమాధికారాన్ని ధిక్కరించిన ఈ యూసుఫ్ షాను ఓడించడానికి ఈ అక్బర్ తన యొక్క సైన్యాధిపతుల్లో ముఖ్యుడైన రాజా భగవాన్ దాస్ నేతృత్వంలో రాజా భగవాన్ దాస్ నేతృత్వంలో మొగలు సైన్యాన్ని రాజా భగవాన్ దాస్ నేతృత్వంలో మొగలు సైన్యాన్ని పంపి ఈ కాశ్మీర్ ప్రాంతాన్ని ఆక్రమించడం అనేది జరిగింది ఈ విజయానికి పూర్తి బాధ్యత రాజా భగవాన్ దాస్ సో నెక్స్ట్ హాల్దీగర్ దీన్ని పసుపు కొండల యుద్ధం అంటారు పదిహేను వందల డెబ్బై ఆరులో ఇది ముఖ్యంగా అక్బర్ వర్సెస్ మేవాడ్ పాలకుడైన రాణా ప్రతాప్ సిం రాణా ప్రతాప్ సింల మధ్య జరిగింది ముఖ్యంగా ఈ యొక్క యుద్ధంలో అక్బర్ రాణా ప్రతాప్ సింగ్ల మధ్య జరిగిన ఈ యొక్క యుద్ధంలో పూర్తి స్థాయిలో రాణా ప్రతాప్ మీద ఈ యొక్క మొఘల్ సైన్యం అనేది అద్భుతమైన విజయం సాధిస్తుంది అందులో ప్రధానమైన కారణం ఆయన యొక్క అక్బర్ యొక్క సైన్యాధిపతి అయిన రాజా మాన్సింగ్ రాజా మాన్సింగ్ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి అద్భుతమైనటువంటి సైన్యాధిపతి సో బట్ రాజా మాన్సింగ్ యుద్ధంలో విజయం సాధించినప్పటికీ పూర్తి స్థాయిలో అనేది మేవాడు అనేది ఈ యొక్క మొఘలులకు అందరి ద్రాక్షలాగా మిగిలిపోయింది అంటే అక్బర్ను అందరూ ఆయన సార్వభౌమాధికారాన్ని అంగీకరిస్తే అక్బర్ సార్వభౌమాధికారాన్ని అంగీకరించని ఏకైక రాజపుత్ర రాజ్యం ఈ మేవాడ్ చివరి వరకు అక్బర్ సార్వభౌమాధికారానికి లొంగకుండా అంగీకరించకుండా అతని చేతిలో పోరాడి ఓడిన గొప్ప యుద్ధవీరుడుగా ప్రసిద్ధిగాంచాడు రాణా ప్ర ప్రతాపు సి రాణా ఆయన గుర్రం ఆయన విజయాలకు ప్రధాన కారణం రాణా ప్రతాప్ సిం యొక్క గుర్రం చేతక్ ఇది మొఘల్ సైనిక వ్యవస్థకు సంబంధించినటువంటి సైనికులపై వారి యొక్క గుర్రాలపై ధీటుగా అది పూర్తి స్థాయిలో రాణా ప్రతాప్ లాగా అది కూడా యుద్ధ భూమిలో తనదైన శైలిలో పూర్తి స్థాయిలో తను పోరాట పటిమను ప్రదర్శించడం అనేది పోరాట పటిమను ప్రదర్శించడం అనేది జరిగింది సో ముఖ్యంగా ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మీర్జా హకీం తిరుగుబాటు పదిహేను వందల ఎనభై ఒకటిలో ఈ యొక్క మీర్జా హకీం అనేటటువంటి వాడు అక్బర్ యొక్క సార్వభౌమత్వాన్ని సార్వభౌమాధికారాన్ని అంగీకరించకుండా అతను వ్యతిరేకించి అతనిపై తిరుగుబాటు అంటే వ్యతిరేక తిరుగుబాటుకు ప్రయత్నిస్తున్నాడని తెలియడంతో ఈ యొక్క అక్బర్ రాజా భగవాన్ దాస్ అలాగే రాజా మాన్సింగుల నేతృత్వంలో ఈ యొక్క మీర్జా హకీం పై పంపగా వారు అకీంను ఓడి ఓడించి పూర్తి స్థాయిలో ఈ యొక్క అక్బర్ సార్వభౌమాధికారాన్ని అంగీకరించేలా చేయడం జరిగింది ఇక దక్షిణ భారతదేశం దక్కన్ భారతదేశంలో ఈ అహ్మద్ నగర్ దండయాత్ర కీలకమైనది పదహారు వందల సంవత్సరంలో ఇది ఎందుకంటే ఇందులో ముఖ్యంగా మనకు అత్యంత కీలకమైనది ఎందుకంటే ఇక్కడ మెయిన్ మనం గమనించాల్సింది మనకు ఉత్తర భారతదేశంపై ఆల్రెడీ అక్బరు కొన్ని దండయాత్రలు అనేటటువంటివి సాధించడం అనేది జరి కొన్ని దండయాత్రలు చేయడం అనేది జరిగింది ముఖ్యంగా అక్బర్ అయితే ఇక్కడ ఆయన ఉత్తర భారతదేశం మీద కొన్ని ముఖ్యమైన ప్రాంతాల మీద దండయాత్రలు చేసి విజయం సాధించాడు కానీ దక్షిణ భారతదేశం మీద ఆయన ముఖ్యమైనటువంటి దండయాత్రలు చేసి విజయం మాత్రం ఆయన సాధించలేదు అంటే ముందు ఆ దండయాత్రల్లో దక్షిణ భారతదేశం మీద ఆయన చేయాలనుకున్న దండయాత్రల్లో ముఖ్యంగా కాందేశ్ కానీ అలాగే అహ్మద్ నగర్ కానీ కాందేశ్ కానీ అలాగే అహ్మద్ నగర్ కానీ అలాగే బీజాపూర్ కానీ అలాగే బీదర్ కానీ అలాగే గోల్కొండ సో కాందేశ్ కానీ అహ్మద్ నగర్ కానీ బీజాపూర్ కానీ బీదర్ కానీ గోల్కొండ కానీ ఇవన్నీ కూడా మనకు దక్షిణ భారతదేశ రాజ్యాలు దక్కన్ భూభాగాలు అయితే ఆల్రెడీ ఉత్తర భారతదేశం మీద అక్బరు ముఖ్యమైన దండయాత్రలు చేసి అద్భుతమైన విజయాలు సాధించాడు తన దృష్టిని దక్షిణ భారతదేశం వైపు పెట్టాడు దానికి కారణం ఈ దక్కన్ భూభాగాలకు సంబంధించిన పాలకులు ఎవరు కూడా అక్బర్ యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించకపోవడమే దానికి కారణం ఇందులో ప్రధానంగా ఫస్ట్ అందులో రెండవసారి మొదటిసారి అన్ని అంగీకరించావు కానీ రెండవసారి ఒక కాందేష్ తప్ప అంటే ఈ బీరార్ తప్ప మిగిలినటువంటి అహ్మద్నగర్ బీజాపూర్ బీదర్ గోల్కొండ ఇవన్నీ కూడా అక్బర్కు వ్యతిరేకంగా అక్బర్కు వ్యతిరేకంగా ఆయన సార్వభౌమాధికారాన్ని అంగీకరించకుండా పూర్తి స్థాయిలో వ్యతిరేకించడం జరిగింది అందుకనే ఒక కాందేశును మినహాయించి ఈ బీజాపూర్ బీదర్ అలాగే గోల్కొండ అహ్మద్నగర్ ఈ యొక్క కూటమిని ఈ యొక్క సాహెబ్ పేట యుద్ధంలో సాహెబ్ పేట యుద్ధంలో ఈ కూటమిని సంయుక్తంగా ఓడించి అక్బర్ యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించేలా చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా ఇక మనకు అత్యంత కీలకమైనటువంటి మిగిలి ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ అహ్మద్ నగర్ ప్రాంతం ఈ అహ్మద్ నగర్ ప్రాంతం ఈ యొక్క కాందేశ్ ప్రాంతం ఈ అహ్మద్ నగర్ ఈ కాందేశ్ ప్రాంతాలను కూడా చిన్నగా తన వైపుకు తిప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ అహ్మద్నగర్ ఆనాటి పాలకురాలైనటువంటి చాంద్ బీబీ మీద పదిహేను వందల తొంభై మూడు తొంభై నాలుగు సంవత్సరాల మధ్య ఈ యొక్క అక్బరు సైన్యాధిపతుల్లో మురాద్ ఒకడు ఆ మురాద్ నాయకత్వంలో దండయాత్ర జరపగా ఈ వీరోచితంగా పోరాడుతుంది కానీ చాందిబీబీ ఓడిపోతుంది సో చాందిబీబీ పూర్తి స్థాయిలో ఓడిపోయి ఈ మొఘలతో ఈ యొక్క ఒప్పందాన్ని చేసుకొని ఒప్పందం ప్రకారం బీరార్ అనే ప్రాంతాన్ని ఈ యొక్క మొఘల్ చక్రవర్తుల్లో అక్బర్కి ఇవ్వడం జరుగుతుంది ఇది అక్బరు స్వయంగా చేసిన తొలి దక్కన్ రాజ్యంగా దక్కన్ దండయాత్రగా చెప్తాము ఈ యొక్క అహ్మద్నగర్ దండయాత్రను చాందిబీబీ అనే మహిళా పరిపాలకురాలు పూర్తి స్థాయిలో మొఘల్ సైన్యం చేతిలో ఓడిపోయి ఆమె సంధి చేసుకుంటుంది తర్వాత అక్బర్ యొక్క దండయాత్రలు ఇక చివరిది కాందేశ్ ఈ కాందేశ్ అనేటటువంటి ప్రాంతం అక్బర్ యొక్క చివరి ఆక్రమణ ఇక్కడ ఈ యొక్క కాందేశ్ ప్రాంతాన్ని ఆక్రమించి ఇక్కడ ఆసీర్గఢ్ కోటను ఆశీర్ఘడ్ కోటను ఈయన పూర్తి స్థాయిలో ఆక్రమించడం అనేది జరుగుతుంది కాందేశ్ ప క్రీస్తు శకం పదహారు వందల ఒకటి సంవత్సరంలో పదహారు వందల ఒకటి సంవత్సరంలో ఈ కాందేశ్ ప్రాంతాన్ని ఆక్రమించి పదహారు వందల ఒకటిలో ఈ యొక్క ఆశీర్ఘఢ్ కోటను ఆక్రమించడంతో అక్బర్ యొక్క దండయాత్రలు సంపూర్ణం కావడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా మొదటి దండయాత్ర మాల్వా పదిహేను వందల అరవై ఒకటి అలాగే కాందేశ్ అరవై ఒకటి అరవై రెండులో అలాగే చివరి దండయాత్ర కాందేశ్ ఆ కాందేశ్ రాజ్యాన్ని ఆక్రమించి అసిర్గడ్ కోటను ఆక్రమిస్తాడు తన చివరి దండయాత్ర పదహారు వందల ఒకటి మొదటిది పదిహేను వందల అరవై ఒకటి చివరిది పదహారు వందల ఒకటి మొదటిది మాల్వా చివరిది కాందేశ్ అనేటటువంటిది గుర్తుంచుకుంటే సరిపోతుంది సో అక్బరు చివరి పదహారు వందల ఐదులో తన యొక్క సొంత కుమారుడైనటువంటి ఈ యొక్క సలీం అంటే జాంగీర్ అక్బర్ మీదనే ఈ యొక్క తిరుగుబాటు చేయడంతో తన యొక్క మిత్రుడు కవి అయిన అబుల్ ఫజల్ను హత్య చేయించడంలో ఈ తన కుమారుడైనటువంటి తన కుమారుడైనటువంటి అబుల్ ఫజిల్ తన అబుల్ ఫజల్ మరణంలో తన యొక్క కుమారుడైనటువంటి ఈ యొక్క జహంగీర్ హస్తం ఉందని జాంగీర్ హస్తం ఉందని నమ్మడంతో ఈయన పూర్తి స్థాయిలో మానసిక వ్యాధితో పదహారు వందల ఐదు సంవత్సరంలో అక్బర్ మరణించడం అనేది జరిగింది సో అక్బర్ మరణించిన తర్వాత అక్బర్ యొక్క సమాధిని ఈ యొక్క ఆగ్రాలోని ఈ యొక్క సికింద్రా వద్ద ఆగ్రాలోని సికింద్రా వద్ద ఈ యొక్క జాంగీరు నిర్మించడం అనేది జరిగింది సో ఈ యొక్క అక్బరు ఆస్థానాన్ని సందర్శించిన వారిలో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ యొక్క ఒకరు పోర్చుగీస్ దేశం నుంచి ఒకరు ఆంగ్లేయ దేశం నుంచి వస్తారు సో పోర్చుగీస్ దేశం నుంచి వచ్చినటువంటి వారిలో మాన్స్రేట్ ఒకడు ఈ యొక్క ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చిన వారిలో రాల్ఫ్ ఫిచ్ సో విలియం ఫిచ్ కాదు రాల్ఫ్ ఫిచ్ ఇంగ్లాండ్ దేశస్థుడు అలాగే పోర్చుగీస్ దేశస్థుడు ఎవరంటే మాన్సరేట్ వీళ్ళిద్దరూ కూడా అక్బర్ ఆస్థానాన్ని సందర్శించినటువంటి విదేశీయులుగా గాంచారు ఇక్కడ ఈ విషయాన్ని కూడా గుర్తించాలి సో అక్బర్ యొక్క సమాధి ఎక్కడ ఉందంటే ఆగ్రాలోని సికింద్రా వద్ద నిర్మించబడ్డది ఈ సమాధి యొక్క ప్రత్యేకత ఏమిటంటే గోళం లేకుండా ఉండటం అనేది గోలం లేకుండా ఉండటం అనేటటువంటి పద్ధతిలో దీన్ని నిర్మించారు అలాగే ఇందులో ఈ నిర్మాణంలో ఈ సమా సమాధి నిర్మాణంలో ఈ ఇన్కస్టయల్ అనేటటువంటి ఇన్స్టకియల్ అనేటటువంటి సారీ ఇన్స్టకియల్ అనేటటువంటి నిర్మాణ ఆకృతి అనేది తొలిసారిగా మేళవించడం అనేది జరిగింది ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో గమనించాలి అత్యంత ముఖ్యంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అక్బర్ యొక్క సమాధి ప్రత్యేకత ఏంటంటే గోలం అనేది సమాధి నిర్మాణంలో గోళ ఆకృతి అనేది గోళం అనేది లేకుండా ఉండడం అనేది దీని యొక్క ముఖ్యమైనటువంటి ప్రత్యేకతను తెలియజేసేటటువంటిది ఇక మనకు ఇక్కడ అక్బర్ పూర్తిగా అంగీకరించిన హిందూ మత సిద్ధాంతాల్లో కర్మ సిద్ధాంతం అలాగే పునర్జన్మ వేదాంతం అలాగే తీర్మానం అలాగే ఈయన శత్రుంజయ క్షేత్రానికి వెళ్ళే యాత్రికులకు అక్బరు తీర్థయాత్రల పడినాడు అంటూ మినాయింపు ఇచ్చాడు అలాగే గుజరాత్ దండయాత్ర వలన అక్బర్కు పరిచయమైన మతం ఏంటంటే ఎస్పెషల్లీ జొరాస్ట్రియన్ మతం మరి అక్బర్ ఆస్థానానికి మొదటిసారిగా వచ్చిన క్రైస్తవ మతాచార్యుల్లో రుడాల్ఫ్ అర్విన్ మాన్ అలాగే సిరాట్ అలాగే ఫ్రాన్సిస్ హెన్రిసన్ సిరాట్ ఫ్రాన్సిస్ హెన్రిసన్ వీళ్ళు అక్బర్ ఆస్థానాన్ని సందర్శించిన క్రైస్తవ మతాచార్యులు జొరాస్ట్రియన్ మతమేమో గుజరాత్ దండయాత్ర కలిగింది సో ముఖ్యంగా అక్బర్ సంబంధించిన మిగతా సమాచారాలు నిర్మాణాలన్నీ కూడా మనకి పరిపాలన విధానంలో అన్నీ మన బాబర్ నుంచి ఈ పరిపాలనా విధానంలో ఔరంగజేబు వరకు మళ్ళీ సపరేట్గా అలా ఉంటుంది సో సార్ మళ్ళీ ఏంది కొంచమే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను అనుకోవద్దు ఇవన్నీ కూడా ఆ నిర్మాణాలు ముఖ్యమైన పరిపాలన విధానం మున్సదారి విధానం ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు ఇవన్నీ కూడా లిటరేచరు ఇవన్నీ కూడా మనకు పరిపాలన విధానంలో భాగంగా సో కడపటి మొగలు మొఘల్ చక్రవర్తులు కడపటి మొగలు వీళ్ళది అయిపోయినాక మనం అందులో డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది సో ఇక్కడ ఆ విషయాన్ని మనం మీరు గమనించాలి